నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షో వంటకి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ పండగ శుభాకాంక్షలు. ఈరోజు మీకోసం చిట్టి ముత్యాలతో చక్కటి బిర్యానీ చేసుకుందాం. అందులో స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఎప్పుడైనా ఏదో ఒకటి మనం ట్రై కలర్లో అలా చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు స్వీట్స్ చేసుకున్నాం, కొన్నిసార్లు స్నాక్స్ చేసుకున్నాం, మరి ఈరోజు బిర్యానీ చేసుకుందాం. మనకి ట్రై కలర్ అనేసరికి మనకి ఆ మూడు రంగులు, ఒకటి క్యారెట్లో, ఒకటి పన్నీర్లో, ఒకటి బీన్స్లో. ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందు ఈ మూడు క్యారెట్, పన్నీరు, బీన్స్ని లైట్గా వెన్నలో సోటే చేసుకొని దాన్ని మరింత టేస్టీగా తయారు చేసి తర్వాత మనం బిర్యానీ చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న పెనం తీసుకొని ఇందులో వెన్న, ఎక్కువ కాదు, మన కూరగాయలకు సరిపడే అంత వెన్న, అలాగే దీంట్లో కొంచెమంత ఉప్పు. మరి వెన్న ఇందులో కరగతీస్తూ మనము క్యారెట్ ముక్కలు, అలాగే దాంట్లో బీన్స్ ముక్కలు. పన్నీర్ అయితే ఒక 30 సెకండ్లు కుక్ చేసినా సరిపోతుంది, కానీ క్యారెట్ బీన్స్ లైట్గా కుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడన్నా బిర్యానీలు, పులావులు చేసి వెజిటేబుల్స్తో చేసినప్పుడు చాలామంది కూరగాయలు ఎక్కువగా కుక్ చేస్తారు. అలా కాదు, కూరగాయలు సాఫ్ట్ కావాలి, మళ్ళీ తినేటప్పుడు ఆ ఫుల్ రుచి కూడా రావాలి, మరీ ఎక్కువసేపు వేయించకూడదు. అందులో వీటిని లైట్గా కుక్ చేసేసి తర్వాత మనం బిర్యానీ చేసుకునేటప్పుడు పైన వేసుకుందాం, భలేగా ఉంటుంది. క్యారెట్, మన బీన్స్ మంచిగా మెరుస్తూ తయారవుతాయి. ఆ కొంచెం ఉప్పు పీల్చుకొని ఆ వెన్నలో మరింత టేస్టీగా తయారవుతాయి. తర్వాత ఇది వేగుతున్నప్పుడు మనం పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం. చూడ్డానికి రంగు బిరంగా అన్ని మూడు రంగులతోటి కలిగిన మన ఈ ఫ్లాగ్ చూడ్డానికి ఎంత గొప్పగా ఉంటుంది, మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు చూడండి, ఈ కూరగాయలు ఈ వెన్నలో ఇలా అవుతుంటే ఎంత మంచి సువాసన వస్తుందో. సో దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకుందాం, తర్వాత బిర్యానీలో వీటిని పైన ఎలా వేయాలో చూద్దాం. మన బిర్యానీ మన హాండీలో చేసుకుందాం. బిర్యానీకి రకరకాల హాండీలు ఉంటాయి, మూతి చిన్నగా, కింద బేసు పెద్దగా ఉంటుంది. సో మరి దీంట్లో మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తయారు చేద్దాం. కొంచెం ఉల్లిపాయలు వేయించుకోవాలి, మన మసాలాలు వేగాలి, హోల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు వీటిని వేసి కొంచెం వేగనిద్దాం. దీంట్లో షాయి జీరా వేద్దాం, కొంచెం చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఒక మంచి బిర్యానీకి ఫౌండేషన్. మనం ఉల్లిపాయలు కనుక కరెక్ట్గా వేయించితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెమంత ఉప్పు వేయండి, వేసి ఆ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేసింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఆ ఉల్లిపాయల్లో వేసి మనం వేయించుకుందాం. పుదీనా ఆకు, కొత్తిమీర, అలాగే కూరగాయలు ఏమన్నా ఉంటే వేసేసుకోండి. బంగాళదుంప ముక్కలు, అలాగే దీంట్లో మనం పెరుగు వేసేసుకుందాం. ఈ పెరుగులో ఈ కూరగాయలు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇందులో మిగతా మసాలాలు, కొంచెం కారం ఎక్కువ వేయకండి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి పెరుగుతో పాటు కలిపేసుకోండి. చూడండి, ఆ పెరుగుని కలిపినప్పుడు ఆ పెరుగులో నుంచి తేమ వచ్చి మనకి కూరగాయలు కుక్ చేస్తుంది. ఆ కూరగాయలు ఏవైతే మనము పన్నీరు, బీన్స్, క్యారెట్ కుక్ చేసామో అవి రైస్ వేసి దానిపైన కుక్ అయిన తర్వాత వేసుకుంటాం. ఈ ఫ్లేవర్ అంతా రైస్లోకి వస్తుంది, పైన మంచి ఆ వెన్నతోటి ఫ్లేవర్. ఈరోజు ఇందులో మనం స్టాక్ వేసి చేసుకుందాం, మన వెజిటేబుల్ స్టాక్. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల స్టాక్ మనం వేసుకోవాలి. అందుకని ఇందులో 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వెజిటేబుల్ స్టాక్ వేశాను. వేసి ఏమవుతుంది, వెజిటేబుల్ స్టాక్ అంటే ఏంటి, మన దగ్గర కూరగాయలు, క్యారెట్, అల్లము, మన దగ్గర కొన్ని మిరియాలు, అన్ని మిగిలిపోయినవి అన్నీ తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి స్లోగా ఉడకనివ్వాలి. అలా ఉడికినప్పుడు మంచి ఆ ఫ్లేవర్, దాంట్లో ఉన్న ఆ సుగంధ ద్రవ్యాలన్నీ నీళ్ళల్లోకి వస్తుంది. దాన్ని మనం స్టాక్లా చేసుకొని తీసి కుక్ చేసి వాటి నీళ్ళల్లో మళ్ళీ బిర్యానీ కుక్ చేస్తాం. అందుకే మీరు బయట వెళ్ళి తిన్నా అంత బాగుంటుంది. ఈ నీళ్ళలో ఉప్పుని కనుక తప్పకుండా టేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇందులో ఉప్పు లేదు, ఉంది కానీ దీనికి సరిపడలేదు. సో దీంట్లో
ఉప్పు సరిపడా వేసుకోండి. వేసి దీన్ని ఫుల్ బాయిల్ అవుతున్నప్పుడే మనం రైస్ వేసుకుందాం. ఈరోజు నేను వాడుతుంది చిట్టి ముత్యాలు. చిట్టి ముత్యాలు ఎంతో టేస్టీగా మనకి మన బాస్మతి రైస్ కంటే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది, కానీ చాలామందికి తెలియదు. ఆ చిట్టి ముత్యాలను కనుక మీరు బిర్యానీ చేసుకుంటే అదిరిపోతుంది. సో మన ఈరోజు మన వెజిటేబుల్ బిర్యానీ చిట్టి ముత్యాలతో చేద్దాం. ఇక్కడ వస్తున్న సువాసన మీరు కెమెరా నుంచి రాదు, కానీ అసలు ఆ సువాసన ఎంత అద్భుతంగా ఉందో. మంచి వెజిటేబుల్ స్టాక్ అన్నిటితోటి ఇప్పుడు మన చిట్టి ముత్యాల బియ్యం ఇందులో వేసేయండి. నానపెట్టాం, ఎంతసేపు అరగంట నానబెడితే పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ చిట్టి ముత్యాలు అనే ఈ పేరులో ఉన్న బియ్యంలాగే తర్వాత ఇందులో ఉడికిన తర్వాత కూడా ముత్యాల్లా ఉంటుంది. వేసిన తర్వాత ఎందుకంటే చాలా వేడి దాంట్లో వేసాము, వీటిని లైట్గా ఇలా కలిపేసేయండి. మధ్యలో ఇంకొకసారి కలపాలి, కానీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కుక్ చేద్దాం. చాలా ఫ్లేవర్ఫుల్గా అద్భుతమైన బిర్యానీ. ఈ బిర్యానీ తిన్నారంటే మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి వాటన్నిటి నుంచి విముక్తి కలిగి స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతారు. అవన్నీ ఉడికి రైస్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత దానిపైన మళ్ళీ ఈ కూరగాయలు వేస్తాను. వేసి మనము ఆ తిరంగా రంగులు కూడా ఈ పులావ్లో కనిపించేలా చేసుకుందాం. చేసుకొని తిని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. స్లోగా కుక్ చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాల్లోనే మనకి చూడండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాల్లో మనం దీనిపైన ఆ మిగిలిన కూరగాయలు కూడా వేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసిన తర్వాత ఆ కూరగాయలు వేసిన తర్వాత స్లో మంటలో కుక్ చేసుకోవాలి. ఆహా, ఇప్పుడు చూడండి ఆ నీళ్ళంతా వెళ్ళి మనకి పర్ఫెక్ట్. ఇప్పుడు మన క్యాప్సికం, ఇప్పుడు ఈ కూరగాయలు. నాకు ఏంటి అంటే ఇందులో వెన్న ఉంది, ఆ మంచి ఫ్లేవర్తోటి అన్నీ స్లోగా వేయండి. మనకి ఆ 3 రంగులు ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి. ఇలా పైన వేసాను, ఇలా చేస్తాము. చేసినప్పుడు ఏమవుతుంది, ఇది తీసుకెళ్ళి హాండి ఇలాగే వడ్డిస్తాం. ఇలాంటి మంచి అందమైన హాండీలు ఉన్నప్పుడు ఏదైనా కానీ ఆ రోజు కూరల్లో అన్నిట్లో ఏదో రంగు సువాసన ఏదో ఒక విధంగా మేము ఆ మన భారతదేశ స్వతంత్రాన్ని గుర్తు చేసేలా చేస్తాం. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మంట తగ్గించేసేయాలి. ఎంత తక్కువ మంటలో మనం కుక్ చేసుకుంటే ఆ రైస్ అంత బాగా తయారవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈవెన్గా అంత అయింది, మనం కలిపాము అంత పర్ఫెక్ట్. ఇప్పుడు కూరగాయలు లైట్గా ఇట్లా అన్నాం, కుక్ అవ్వలేదు. ఇప్పుడు మంచిగా కుక్ అవుతుంది ఈ వేడి దమ్లో. సో ఒక 5 నిమిషాలు స్లో మంటలు పెట్టి కట్టేసేయండి. చూడండి నా బిర్యానీ, ఆహా, ఇది మంచి ఫ్లేవర్ఫుల్గా ఎంతో అద్భుతంగా ఉండి. సో మరి ఈ బిర్యానీని మనం వడ్డించుకుందాం. అయితే వడ్డించేటప్పుడు మనం ఈ కూరగాయలు రంగులు రంగులుగా ఉన్నవి పక్కకు వేసి మనకి కింద నుంచి ఆ రైస్ ఎంత పలుకులుగా, ఏంటి ఇది ఆఖరికి చిట్టి ముత్యాలు కూడా ఎంత అందంగా వచ్చేసిందో. అయితే దీంతో పాటు మనము రైత వడ్డించుకోవాలి. అయ్యో, ఏవి మన తిరంగాలు ఇక్కడ ఉన్నాయి, ఇవి వెన్నలో వేగిన రంగులు. చక్కగా పైన ఇలా వేద్దాం. చూడండి, మనం పిల్లలకు కూడా వడ్డించేటప్పుడు వాళ్ళకి జీవితంలో ఆనందం నేర్పించాలి. అంటే ఇప్పుడు నేను తినేటప్పుడు మీరు చాలామంది చూస్తుంటారు, పిల్లలు బోల్డ్ మంది నన్ను కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. నన్ను ఎందుకు ఇమిటేట్ చేయాలి, మిమ్మల్ని ఇమిటేట్ చేయాలి, ఎందుకంటే మీరు వాళ్ళని ఆనందపరచాలి. ఇంట్లో మనం ఎంత ఆనందంగా ఉంటే మన పిల్లలు కూడా అంత ఆనందంగా చేస్తారు. సో ఇది నా సింపుల్ చిట్టి ముత్యాలతో తిరంగా స్టైల్లో చేసిన బిర్యానీ. చూడండి, మనకి పౌష్టిక విలువలు మన కూరగాయల ద్వారా మంచి రైతా. ఇందులో కూడా అన్ని క్యారెట్ బీన్స్ అన్నీ కట్ చేసి వేశాను. మరోసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి మన ఈ బిర్యానీ టేస్ట్ చేసేద్దామా. చాలా సింపుల్గా టేస్టీగా అన్నీ మనకి చూడండి, మన బీన్స్ మన క్యారెట్ అన్నీ ఎంతో అందంగా టేస్టీగా బిర్యానీ రెడీ. చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తాను కదా బీర్ ఇచ్చిన కుకింగ్, తిన్న తర్వాత చెప్పక తప్పదు సూపర్ అంటే సూపర్ అని. ఆ వెన్నలో వేయించడం వల్ల ఈ కూరగాయలకి మంచి రుచి వచ్చేసింది. చేసుకొని తిని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇండిపెండెన్స్ డే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ. చిట్టి ముత్యాలతో ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో కొంచెం వెన్న వేసి, లైట్గా వెన్నలో కొంచెం ఉప్పు వేసి వేయించి, దాంట్లో క్యారెట్ బీన్స్ అలాగే పన్నీర్ కూడా చూపించిన విధంగా వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హాండీలో నూనె వేసి దాంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల కాడమం, స్టార్ అనేస్, షాయి జీరా ఇవన్నీ గరం మసాలా వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, పుదీనా,
కొత్తిమీర, బంగాళదుంప ముక్కలు, పెరుగు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా రోస్ట్ చేసుకొని తర్వాత దీంట్లో వెజిటేబుల్ స్టాక్ వేసి చక్కగా ఉడకనివ్వండి. ఎప్పుడైతే కూరగాయలు ఈ స్టాక్లో ఉడుకుతాయో దీంట్లో 30 నిమిషాలు నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా ఇందులో వేసి కుక్ చేసుకోండి. మనకి ఒక్కసారి కలిపి మరోసారి దగ్గరకైనప్పుడు కలిపి దానిపైన ముందుగానే వెన్నలో వేయించిన ఆ కూరగాయలు కూడా వేసి మరో 5 నిమిషాలు స్లో మంటలో కుక్ చేసుకోండి. తర్వాత వేడి వేడిగా మీరు ఏదైనా కూరతో, రైతాతో, దేంతో వడ్డించుకున్నా చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీయూ, బై బై.